शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ओम केशवाय स्वाहा ओम नारायणाय स्वाहा ओम माधव स्वाहा ओम गोविंदाय नमः विष्णव नमः मधुदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः సంకర్షనాయనమ నాయ ప్రద్యుమ్నాయనమ నిరుద్ధాయ నమ పురుషోత్తమాయ నమ అధౌ నమ నంహాయ నమ అచ్యుతాయ నమ ఉపేంద్రాయ ఉపేంద్రాయనమ హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఇప్పుడు కొన్ని అక్షింతల కాని తీసుకొని వాసన చూసి మీ ఎడం వైపు కొదిలేయండి ఈ మంత్రం చదువుతూ ఓత్తిష్టంతు భూమి భారకా ఏతేమ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఇప్పుడు మనం ప్రాణాయామం చేద్దాం ప్రాణాయామానికి ముద్ర ఇది గాయత్రి మంత్రం అలవాటు ఉన్నవాళ్ళు గాయత్రి మంత్రం చదువుకోవచ్చు అలవాటు లేని వాళ్ళు ఇప్పుడు నేను చదివే మంత్రాన్ని చదివి అప్పుడు ప్రాణాయామం చేయండి పూరకం కుంభకం తదనంతరం ప్రాణాయామం ఇదం ప్రోక్తం సర్వదేవశంకరం ఇప్పుడు మనం సంకల్పం చేద్దాం ఈ సంకల్పంలో తిథి అవన్నీ చదివే అలవాటు ఉన్న వాళ్ళు అది చేసుకోవచ్చు లేదు మాకు అది రాదు అని అంటే ఇక్కడ సంక్షిప్తంగా చెప్పే సంకల్పం ఉంది అది మేము ఇప్పుడు చదువుతాము అది చదివన్న మీరు పూజ చేయొచ్చు మమ ఉపాత సమస్తూర్తక్ష ద్వారా శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతా ప్రీత్యర్థం అస్మాకం క్షేమ సహకటంబానా ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మాదకామోక్షర్విధ పురుషాధ ఫలసిర్థం సకలలోకళ్యాణార్థం వేద సంప్రదాయాభివృద్ధ్యర్థం అస్ందేశా గోవద నిషేధా గో సంరక్షణ శ్రీపావతిపరేశ్వర దేవతీ షోడస సోమవార సోమవార్రత విధాన యథాశక్తి ధ్యాన ఆవాహనాది షోడసోపచారూజా కరిష్యే ఇప్పుడు ఘంటానాదం చేస్తూ ఈ శ్లోకం చదవండి రాక్షసాం ఆగమాధంతుమనాథం రాక్షసం కురుఘారవం త్ర దాహ్వానలాంఛనం ఇప్పుడు మనం కలసారాధన చేద్దాం దేవుడి కోసం వేరేగా తీసి పెట్టుకున్న పంచపాత్రని ఉద్దన్నితో కలుపుతూ ఈ మంత్రం చదవండి కలశచ ముఖే విష్ణు కంఠే రుద్రస్థమాశ్రిత మూలే స్థితో బ్రహ్మో మధ్యే మాతృగణ స్థిత కుక్షోతు తుసాగరా సర్వే సప్త ద్వీపా వసుంధరా ఋగ్వేదోధయేద సామవేదోధర్వణ అంగైశ్చ అంగైశ్చిత కలశాంభు సమాశ్రిత గంగే యమునే చైవ్ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలెస్ సన్నిధం కురు ఇప్పుడు ఒక పుష్పం తీసుకొని ఈ జలాన్ని పూజా ద్రవ్యాలపైన మీ మీద జల్లుకోండి పూజా పూజాద్రవ్యాణి దేవతాత్మా సంప్రోక్ష ఇప్పుడు ఈ వ్రతం నిర్విఘ్నంగా సాగేందుకు ముందు మనం గణపతి పూజ చేద్దాం ఓం వక్రతుండ వక్రతుండమహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వార్యు సర్వదా అధో నిర్విఘ్న పరిసమాప్యం గణపతి పూజాం కరిష్యే ఓం శ్రీ నమః మహాగణాధిపత్యామి ఆవాహయామీ ఆసనం సమర్పయామి पाद सपया समर्पयामि सर्पयामी समर् समर्पयामि सपयामी समर्पयामि सामर्पया समर्पयामि सज्ञोपव समर्पयामि गंधा धारयामि पुष्पाणि समर्पयामि आभरणानि समर्पयामि ओम श्री महागणाधिपत नमः ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ದೀಪೂಪದೀಪ ಸಮರ್ಪಯಾಮಿ ಓಂ ಶ್ರೀ ಮಹಾಗಣಾಧಿಪತಯೇ ನಮಃ ಸಮರ್ಪಯಾಮಿ. ಸಾಮರ್ಪೆಯ ಸತ್ಯೇನ ಪರಿಶಿಂಚಾಮಿ ಅಮೃತಮಸ್ತು ಅಮೃತಪಸ್ತರಣಾಯ

ॐ श्रीमहागणाधिपतये नमः मन्त्रपुष्पं समर्पयामि नमस्कारान् समर्पयामि अनया यथा शक्तिपूजया भगवान् देवता సుప్రీత సుప్రసన్న వరదో భవతు ఓం శ్రీ మహాగణపతి దేవతా ప్రసాదం శిరసా గృహామి ఇప్పుడు మనం పార్వతీ పరమేశ్వరులకి షోడసోపచార పూజ చేద్దాం దీనికి మీరు మట్టితో చేసిన శివలింగాన్ని అర్చించండి వందే శంభూ మాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక వన్యనయనం వందే ముకుంద ప్రియం वंदे भक्त जनाशयं चवरदम वंदे शिवम शंकरम् ओम शिवमा महेश्वराभ्याम् नमः ध्यायामी आगत्य देवदेवेशा मर्चलो कहिते चयः क्रियामाना मया पूजम् ग्रुहानसुरसत्तमः शिवमा महेश्वराभ्याम् नमः आवहयामी युपचारण के अक्षिन्तल नानारत्नसमायुक्तं हेमपत्रप्रभामयम् आसनं त्वं गृहाणेशा देवेशा गजापते श्रि उमामहेश्वराभ्यां नमः नवरत्नखचितसिंहासनं समर्पयामि योपचारानि गुडाक्षिन् समर्पञ्च गङ्गाजलं समानीतं सुगन्धद्रव्यसंयुतं पाद्यं त्वं प्रति गृह्णीष्व देवदेवनमोऽस्तुते श्रि उमामहेश्वराभ्यां नमः పాదయో పాద్యం సమర్పయామి ఈ ఉపచారానికి జలం సమర్పించండి ఇది మట్టితో చేసింది కదా నీళ్లు పోస్తే కరిగిపోతుంది అందుకు పక్కనే ఉన్న పాత్రలో దేవుడికి ఇలా చూపించి ఆ నీళ్లను అందులో సమర్పించండి కుసుమాక్షత సమ్మిశ్రం ప్రసన్నాంబు ఆచమ్యతాం ఆచమ్ భూతేషు కరుణానిధే శ్రీ ఉమామహేశరాభ్యాం నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఈ ఉపచారానికి కూడా జలం సమర్పించండి ఇప్పుడు రాబోయే ఉపచారం పంచామృత స్నానం దీనికి కలిపి పెట్టుకున్న పంచామృతాల్ని స్వామికి సమర్పించండి పయోదీ ఘృతం జైవ శ మధు సంయుతం పంచామృత స్నపనం క్రియతాం తాం పరమేశ్వర శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ పంచామృత స్నానం సమర్పయామి ఇప్పుడు మనం తర్వాత ఉపచారం చేద్దాం అది శుద్ధోదక స్నానం దీనికి జలం సమర్పించండి స్వామికి గంగాది సర్వ తీతలం అని తంతు మేవా స్నాథం ప్రతి గృహ్యత శుద్ధోదక స్నానం సమర్పయా స్నానా సమర్పయామి ఇప్పుడు వస్త్రోపచారాన్ని సమర్పిద్దాం గ్రదితాం ఉమామహేశ్వరాభ్యాం నమః వస్త్రయుగ్మం సమర్పయామి ఈ ఉపచారానికి అక్షింతలు సమర్పించండి దాని తర్వాత జలం కూడా సమర్పించండి వస్త్రయుగ్మధారణానంతరం ఆచమనీయం సమర్పయామి వేదమంత్రైస్ సమాయుక్తం బ్రహ్మ విష్ణు శివాత్మకం ఉపవీతం ప్రయచ్చామి గృహాణ సదాశివ శ్రీ యజ్ఞోపవీతం సమర్పయా ఈ ఉపచారానికి దివ్య సింధూర కర్పూరా సమన్వితం సకుంకుమం పీత గంధం లలాటే శ్రీ ధారయామామహేశరాభ్యా గంధాన్ ధారయామి उपचारा के स्वामिगन्धं समर्पे माल्यादीनि सुसन्धिनि माल्यातादिवि वै मायाहृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतां सि नमः पुष्पाणि समर्पयामि ఈ ఉపచారానికి స్వామికి పుష్పాలు సమర్పించాయి శ్రీ ఆభరణాన్ని సమర్పయామి ఇప్పుడు మనం అంగ పూజ చేద్దాం శివాయ నమ పాదౌ పూజయామి శర్వాయ నమ గుల్ఫౌ పూజయామి రుద్రాయ నమ జానునీ పూజయామి ఈశానాయ నమ జంఘే పూజయామి పరమాత్మనే నమ ఊరు పూజయామి हराय नमः जगनं पूजयामि नमः गुह्यं पूजयामि स्वर्णरेतसे नमः कटिं पूजयामि महेश्वराय नमः नाभिं पूजयामि परमेश्वराय नमः उदरं पूजयामि स्फटिकाभरणाय नमः वक्षस्थलं पूजयामि त्रिपुरहन्त्रे नमः बाहून् पूजयामि సర్వాస్త్రధారిణే నమ హస్తాన్ పూజయామ నీలకంఠాయ నమ కంఠం పూజయాచస్పత ముఖం పూజయామి పూజయాబకాయ నమ నేత్ర పూజయా ఫాళచంద్రాయ పూజయామి గంగాధరాయ నమ జటామండలం పూజయామి சதாசிவாய நம சிர்ப்பூஜையே சரேஸ்வரா நம சர்வியங்கா பூஜையே ఈ అంగపూజ అయిపోయాక మీకు వచ్చిన ఏ శివారాధన స్తోత్రాలన్నా చదువుకోవచ్చు బిల్వాష్టకం లింగాష్టకం శివ పంచాక్షరి లేకపోతే రుద్రం లేకపోతే లలిత శాస్త్రనామ అమ్మవారికి సంబంధించినవి కూడా ఇక్కడ చదువుకోవచ్చు ఇక్కడ మీకు కావాలంటే శివ అస్తోత్రం చదువుకోవచ్చు అది కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ పెట్టుంది ఇప్పుడు మనం ధూపదీప నైవేద్యాలు ఆ పంచోపచారాల్ని సమర్పిద్దాం స్వామి వనస్పతి రసే దివ్యే నానా గంధేసు సంయుతం

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమ దీపం దర్శయామి ధూపదీపానంతరం చమనీయం సమర్పయామి ఇప్పుడు మనం నైవేద్యం ఉపచారం సమర్పిస్తాం మీరు చేసుకున్న రవ్వ ప్రసాదం పళ్ళు కొబ్బరికాయ ఇవన్నీ స్వామి దగ్గర తీసుకొచ్చి ముందు పెట్టండి नैवेद्यं गृह्यतां देवा भक्तिं मेह्यचलां कुरु शिवेप्सितं वरं देहि परत्र च परां गतिं श्री उमामहेश्वराभ्यां नमः महानैवेद्यं समर्पयामि त्वा सत्येन परिशिञ्चामि अमृतमस्तु अमृतोपस्तरणमसि ॐ प्राणाय नमः अपानाय नमः ॐ यानाय नमः ॐ उदानाय नमः ಓಂ ಸಮಾನಾಯ ನಮಃ ಓಂ ಮಧ್ಯೆ ಮಧ್ಯೆ ಪಾನೀಯ ಸಾಮರ್ಪೆಯ ಅಮೃತಮಸ್ತು ಅಮೃತ ಪಿಠಾ ನಮಸಿ ಓಂ ಪರಬ್ರಹ್ಮಣೆ ನಮಃ ಸರ್ವೇಭ್ಯೋ ದೇವೇಭ್ಯೋ ನಮಃ ಓಂ ಉತ್ತರ ಪೋಷಣ ಸಮರ್ಪಿ ಹಸ್ತ ಪ್ರಕ್ಷಾಳೆ ಸಾಮರ್ಪ್ರಕ್ಷ ಸರ್ಪಿ ಶುದ್ಧ ಚಮನೀಯ ಸರ್ಪಣ್ಣ ಮನಸ್ವಿ ತಾಂಬೂಲ ಸಾಮರ್ಪ पूगीफलैस्स कर्पूरैर्नागवल्ले दलैर्युतं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यतां सि उमामहेश्वराभ्यां नमः ताम्बूलं समर्पयामि कर्पूरगौरं करुणावतारं संसारतारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दं सदाशिवं देववरं नमामि

ఇప్పుడు మనం స్వామికి మంత్రపుష్పం సమర్పిద్దాం అక్షింతలు పూలు చేతులు తీసుకోండి మహాదేవ నమస్తే మన్మధారే నమోస్ అమృతేశ నమస్ ఆశ్రితప్రదాయి శ్రీ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయా చతుర్చామర గీతనుశ్వాహణ గతారోహణ సమస్త రాజోపచారాన్ మనసా వా మానసం వా అపరాధం స్వా శివ శివ కరుణా శ్రీ మహాదేవంభో నమ పార్వతీపతర హర శంభో శంకర ఈ షోడసోపచార పూజ చేసుకునే వాళ్ళకి ఇక్కడ దాకే దీని తర్వాత స్వస్తి ప్రజాభ్య చదివేసుకోవచ్చు లేదు షోడశ సోమవారం వ్రతం చేస్తున్నారనుకోండి అప్పుడు మాత్రం ఈ ఇప్పుడు ఇచ్చే అర్ఘ్యాలు ఇవ్వాలి తర్వాత వాయినాలు కూడా ఇవ్వాలి అది ఎలా ఇవ్వాలో మేము చేసి చూపిస్తాం ఇప్పుడు ఇప్పుడు అర్ఘ్యాలు నేను చదువుతాను అర్ఘ్యాలన్నీ మా తమ్ముడు ఇస్తాడు ఇప్పుడు మొత్తం ఎనిమిది అర్ఘ్యాలు ఉంటాయి ఇందులో మొదటి మూడు పరమేశ్వరుడికి తర్వాత ఒకటి పార్వతీదేవికి అదే అంబికకి తర్వాత ఒకటి వినాయక స్వామికి ఇంకోటి సుబ్రహ్మణ్య స్వామికి దాని తర్వాత ఒకటి నందీశ్వరుడికి ఇంకా చండీశ్వరుడికి ఇప్పుడు అర్ఘ్యాలు ఎలా ఇవ్వాలంటే జలం రెండు చేతుల్లోనూ తీసుకొని మంత్రం అయ్యాక ఆ జలాన్ని ఈ పళ్ళెంలో సమర్పించండి నమ శివాయ సాంబాయ సర్వ పాపహరాయ శివదేవమయా దేవమయా దంధ్యం గృహానభో సదా శివాయమాఘ్యం సమర్పయామి మయా శేషాని పాపాని నుద మహాదేవ మయా దత్తం సదా శివాయ ఇదమర్ఘ్యం ద్వితీయార్ఘ్యం సమర్పయామి వ్యోమకేశ వ్యోమకేషనస్ సోమాత్మన్ నక్షత్రమాలినే దేవా వ్యోమూపిణే నక్షత్రమాలి సదా శివాయ భో తృతీయార్ఘ్యం సమర్పయామి ఇప్పుడు తర్వాత అర్ఘ్యం అంబికకి అంబికాయ నమస్ నమస్తే దేవి పార్వతి గృహాణార్ఘ్యం మయా దం సుప్రీత వరదాభవ అంబికాయ నమార్ఘ్యం సమర్పయా శ్రీగణేశనస్తుభ్యం సర్వసిద్ధిప్రదాయక క్షిప్ర ప్రసాదితో దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే గణేశాయ అర్ఘ్యం సమర్పయామి కార్తికేయ సుబ్రహ్మణ్యమహాభాగాకేయసుమాం గృహాణార్ఘ్యమిదం దం సుప్రీతో వరదోభవాం సుబ్రహ్మణ్యాయ నమర్ఘ్యం శివ ధ్యాన శివధ్యానపరాయణం గృహాణార్ఘ్యమిదం దత్తం నందికే నమోస్ నందికేశాయ మహాఘఘ్యం సమర్పయామి చండికేశాయ మహాఘఘ్యం సమర్పయామి ఇక్కడే చండికేశ్వరుడికి కూడా అర్ఘ్యం సమర్పించాలి ఇక్కడితో ఎనిమిది అర్ఘ్యాలు పూర్తయ్యాయి ఇప్పుడు మనం వాయనం ఇచ్చే మంత్రాన్ని చదువుతాం ఎవరన్నా వాయనం స్వీకరించే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కూర్చోపెట్టి గంధం రాస్తూ ఈ మంత్రం చదివి వాయనం సమర్పించండి సాంబ శివ బ్రాహ్మణస్య బ్రాహ్మణస్ అమి గంధ ఇప్పుడు గంధం రాసి ఈ కింద మంత్రం చదువుతూ వాయినమివ్వండి హిరణ్య గర్భం గర్భస్థం హేమ బీజం విభావసో అనంత పుణ్య ఫలితం అత శాంతిం ప్రయచ్చ మే ఇద సదక్షిణాకం స సంబూలం సాంబ శివ ప్రీతి కామ మానభ్యహం సంప్రత మ ఇది చదివి వాయినం ఇవ్వండి ఇప్పుడు దీంతో పూజ పూర్తయింది ఇప్పుడు మనం స్వస్తి ప్రజాభ్య చదివేసుకొని పూజ ముంకిచ్చేద్దాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వర్షతు పజ్జన్య పృథివీ సస్య శాలినీం దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయః శరదాం శ్రీమాత్రే అందరికీ నమస్కారం మన భారతీయ సనాతన ధర్మం గురించి ఈ దేశంలోని మహినీయుల గురించి ఆలయాల రహస్యాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ ఛానల్ని మీకు అందిస్తున్నాం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి